చేశాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కొడుకు తండ్రిని మించిన తనయుడుగా ప్రజల కష్టాలు తెలుసుకుని తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే నవరత్నాల ద్వారా మన జీవితాల్లో వెలుగు నింపాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధించాలని పడుతున్నారు. అలాంటి జగనన్నని మనం ఆశీర్వదించాలి, ముఖ్యమంత్రి తీసుకోవాలి. అలాగే నగేశ్వర గారు నన్ను ఆశీర్వదించి పాలు గుర్తుపోవటం అందరినీ కోరుకుంటున్నాను. జగనన్న ముఖ్యమంత్రి కాగానే ఇల్లు లేని పేదవాడికి ఇల్లు కట్టిస్తాడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తారు, అలాగే పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళంటే చదువుకోవడానికి స్కూల్ పంపిస్తే అమ్మఒడి పథకం కింద 15,000 అమ్మ అకౌంట్ లో వేస్తారు. పెద్ద పిల్లలైతే వాళ్ళు డాక్టర్ చదవాలన్నా ఇంజనీరింగ్ చదవాలన్నా ఫ్రీగా ప్రభుత్వమే చదివి కోసం అనేక నవరత్నాలు తీసుకొస్తున్నారు. మీరంతా కూడా చిన్న జగన్ని పెద్ద మనసుతో ఆశీర్వదించి ఈరోజు వయసులో చిన్నవాడైనా కూడా 3,600 కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి పేదవాడి కష్టాన్ని నేరుగా తెలుసుకుని ఆ కష్టాన్ని దూరం చేయాలని మనం ముందుకొచ్చాడు. మరి మాట తప్పని రాజన్న బిడ్డని ఆశీర్వదించి రాజన్న రుణం తీర్చుకుందాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు ఏవీ కూడా నెరవేరలేదు. డ్వాక్రా వాళ్ళకి పూర్తి రుణమాఫీ అన్నాడు, అప్పుల పాలు చేశాడు. రైతులకి పూర్తి రుణమాఫీ అన్నాడు, వాళ్ళని అప్పుల్లో ముంచెత్తాడు. బంగారం బ్యాంకులో ఉందని ఇంటికి పరిగెట్టుకుంటూ వస్తుందన్నారు, కానీ బ్యాంకులో ఉన్న బంగారం బ్యాంకులోనే మాయమైంది. ఈ రోజు ఎన్నికలగానే పసుపు కుంకుమ అంటూ మళ్లీ కొత్త డ్రామాతో మహిళల్ని మోసం చేయాలనుకుంటున్నారు. మహిళలు జాగ్రత్తగా ఉండండి. ఈ 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వల్ల పడ్డ కష్టాలు, అవమానాలు, మోసాలు చాలు. ఈ రోజు మనం అప్పుల పాలు అయ్యామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. అన్ని రకాలుగా మనకి న్యాయం చేయాలనుకుంటున్న జగనన్నని ఆశీర్వదించమని, ఆయనకు ఒక అవకాశం ఇవ్వమని అందరినీ కోరుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. తాను గుర్తుకే మన గుర్తు, మన గుర్తు తాను గుర్తుకే ఓటేయాలి. ఎండలో తిరిగి ఇంటికి వెళ్లి ఫ్యాన్ వేసుకుంటే ఎంత చల్లగా ఉంటుందో, జగనన్న పరిపాలన కూడా రాజన్న పరిపాలన లాగా చల్లగా ఉంటుంది. జై జగన్. Subscribe us and press the bell icon for more interesting updates.